ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నంబూరు మిథున్కు జన్మదిన శుభాకాంక్షలు. నీవు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నాన్న మల్లికార్జున్, అమ్మ సుజాత, తాత వెంకటయ్య, అత్త నాన్సీ, అన్నలు శివ, నెహ్రూ, రైజన్, శరత్, అరవిందు, చైతన్య, అక్కలు రేవతి, తేజ, కౌసల్య, భవ్య, మౌనిత, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, అత్తలు, మామలు, ఇతర కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జన్మదిన వేడుకలు కావలిలో ఘనంగా జరిగాయి. కావలి కార్యాలయంలో ఘనంగా నిర్వహించి ట్రంక్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించి అనంతరం ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలను పూలమాలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు అత్యవసర సమయాల్లో ప్రాణదాతగా 108, పేదవాడికి కార్పొరేట్ వైద్యం సేవలు భాగంగా ఆరోగ్యశ్రీ, విద్యాదాతగా ఫీజు రియంబర్స్మెంట్, వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు అండగా పెన్షన్ పథకాలు, రైతు బంధువుకు, రైతన్నకు నేస్తంగా అపర భగీరథుడిగా అనేక జలాశయాలు నిర్మించినటువంటి పెద్ద ఆయన్ని ఈ రోజు స్మరించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొనియాడారు. తన తండ్రి ఆదర్శంగా అదే బాటలో మరిన్ని పథకాలతో నవరత్నాలుగా ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వారు ముందుకొచ్చారని, ఆయన్ని కూడా మనం ఆదరించి వైఎస్ఆర్ కొడుకుగా మనం ఆదరిద్దామని పిలుపునిచ్చారు. పై కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యకుడు శివకుమార్ రెడ్డి, చైర్మన్ సుకుమార్ రెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలోనే ఎవరైతే తెలుగువారున్నారో వారందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి దినోత్సవాన్ని గర్వంగా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి, ఏ విధంగా రైతులకు సాయం అందించాలని ఆయన ముఖ్యమంత్రి అయినా ఇమ్మీడియట్గా రుణమాఫీ పథకాన్ని పెట్టడమే కాకుండా ఉచిత విద్యుత్తు కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంతేకాకుండా అనేక ప్రాజెక్ట్స్ నీటికి సంబంధించి ఆయన హయాంలో ప్రారంభించడం, కంప్లీట్ చేయడం కూడా మనం చూసాం. అందుకే ఆయన్ని రైతుగా పక్షపాతిగా అభివర్ణిస్తారు. అటువంటి ఆయన పుట్టినరోజుని రైతుల దినోత్సవంగా జరుపుకోవడం చాలా గర్వకారణం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పేదగా పాగటి పెన్నిది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలని ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మనం అందించే పగాలు పోవాలని చెప్పి ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆరోగ్యశ్రీ లాంటివి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా పేదలందరికీ కూడా ఇల్లు, ఇవన్నీ కూడా ఇవ్వటం చూస్తే చాలా సంతోషం. ఆనాడు ఆయన ఇచ్చిన పగాలు ఎంతోమంది పార్టీలకు అతీతంగా చదువుకొని పిల్లలు ఇంజనీర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి మనం చూసాం. అందుకే 2014 తర్వాత మరియు 2004 తర్వాత 2009 మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావడం జరిగింది. మంచి చేస్తే పెద్దలు ఎప్పుడు కూడా మరిచిపోవనే దానికి అది ఒక నిదర్శనం. కానీ 2014 అనేక అబద్ధాలు చెప్పి, ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అధికారంలోకి వచ్చినాక మోసం చేసిన చంద్రబాబు నాయుడికి 2019 ఏ విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారో మనం అంతా కూడా చూసాం. ఈరోజు పచ్చటి పొలాలతోటి, రెండు పంటలతోటి
కావగి నియోజకవర్గం ఒక పంట కూడా పండని ప్రాంతంలో కూడా ఈరోజు రెండు పంటలు పండుతున్నాయండి. అది తేడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రానికి కూడా ఈరోజు వర్షాలు బాగా పడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఎండాకాలం కూడా ఈరోజు వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా ఆల్మెటిక్ కూడా అప్పుడే నిండిపోయే పరిస్థితి వచ్చింది. మన కృష్ణా కూడా ఇంకొక 15 రోజులు నీవు వచ్చే పరిస్థితి కూడా రాబోతా ఉంది. ఇదే మంచి మనసున్న ఎత్తు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా రాష్ట్రం పచ్చటి పంటలతోటి సుభిక్షంగా ఉంటుందో ఇది ఒక చక్కటి ఉదాహరణ అని ఈరోజు ప్రజలందరూ ఇక్కడ అర్థమైంది, అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న చేసిన దానికంటే మనం ఇంకా 2 అడుగులు ముందుకేసి బాగా చేయాలని ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే పథకాలు చెప్తా పోతే శాంతాడంతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ లాంటివి పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు నాడు నేడు విద్యార్థులు చదువుకునే దానికి ఏ విధంగా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా ఉండగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదవాలా వాళ్ళందరినీ చదివించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు ముందుకొచ్చి నాడు నేడు పెట్టడమే కాకుండా ప్రతి ఒక్క పిల్లవాడిని ఎవరైతే వాళ్ళ అమ్మ పంపిస్తుందో ఆ పేద తల్లికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ ఎంతోమందికి వర్తిస్తూ ఉంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఇప్పటికి 50 లక్షల పైచులకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరో మనకి 32 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులన్నీ ఇక్కడ వచ్చున్నాయి. తొందరగా అవి కూడా పంపిణీ కార్యక్రమం పెడతామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏవైతే అనుకున్నాడో నవరత్న పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా ఈరోజు ముందుకు అడుగు వేస్తున్నారు. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి కలకాలం క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అదేవిధంగా పేద ప్రజలకి సేవ చేయాలి. ఆయన్నే తప్పకుండా మనం ఆయన ఉన్నంతకాలం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 71వ జన్మదినాన్ని మనం ఘనంగా చేసుకోవాలి. ఎందుకంటే అటువంటి మహానుభావుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనమే కాదు మన తర్వాత తరం మన పిల్లలు కూడా ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి ఒక్క పైసా కూడా ఏ కాలేజీకి అప్పు కాకుండా మొత్తం కూడా ఇవ్వటం, విద్యార్థుల్ని చదివించేదానికి నేను ఉన్నానని ఒక భరోసా ఇవ్వటం చాలా గర్వకారణం ఉన్నట్టు తెలియజేస్తాం. ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం 36 లక్షల హౌస్ పేద ప్రజలకి అక్క దిగమ్మలకి రిజిస్ట్రేషన్ చేసి ఆ పొగాలు ఆ ఇరు స్థలాలు ఇవ్వాలనేది ఒక కోరిక. కానీ మనం చూస్తున్నాం ఉగాది నాడు ఆ కోరిక నెరవేరాల్సి ఉంది. కానీ దాన్ని అడ్డుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా కోర్టులో కేసు కల్పిస్తుందో మనం చూస్తున్నాం. సరే, ఈ 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి పనన్నా చేద్దామని పూనుకుంటే దాన్ని కూడా కేసు కేసి దాన్ని కానికుండా ఏ విధంగా అడ్డుకుంటుంది చూస్తాను. అయినా కూడా మా నాయకుడు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడ్డు ఇవ్వాలన్న సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. తప్పకుండా ఈ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి చెర ఏ విధంగా విడిపించుకుని మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఆగస్టు 15, అదేవిధంగా తప్పకుండా కోర్టు నుంచి మంచి డెసిషన్ వస్తుంది. ఈ తెలుగుదేశం వేస్తున్న కేసు నుంచి తప్పకుండా విముక్తి వస్తుంది. ఆగస్టు 15 మనకి స్వాతంత్రం రాబోతుంది. అదే కాదు తప్పకుండా ఇరస్థల పంపిణీ పక్క తప్పకుండా చేస్తాం. ఈరోజు కావక నియోజకవర్గానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 6,000 సైట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 13,000 సైట్లు కావగి పట్టణంలో ఇవ్వబోతా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. కావగి నియోజకవర్గం మొత్తం మీద కూడా దాదాపు 20,000 సైట్లు ఈరోజు కావగి నియోజకవర్గం ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు కావగి పట్టణంలో ముఖ్యంగా పేదవాళ్ళకి ఇరు స్థలాలు ఇవ్వాలంటే భూమి వేయని పరిస్థితి చూస్తున్నాం. ప్రభుత్వ భూమికి చిక్కడం లేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగడం జరిగింది. ఈరోజు అధికారులు ఎక్కడో చౌదరిపాలెం 9 కిలోమీటర్ల అవతగా పేదలకి భూమి ఇస్తామంటే కావగి పట్టణ ప్రజలు అక్కడ పోయేదానికి అవకాశం ఉంటుందా, ట్రాన్స్పోర్ట్ ఉంటుందా, ఆటోలు ఉంటాయా, ఉండగని పరిస్థితి. అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారికి వినవించి కావగి పట్టణంగానే మాకు రేటు ఎక్కువ కూడా కొనివ్వగా తప్పకుండా పేద ప్రజలందరూ కూడా
మంచి చేయాలంటే మమ్మల్ని మీరు పోయి చూడండి, చూసి అధికారులతో మాట్లాడి ఆ భూమి ఎక్కువైనా సరే కొనేసి వారికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది, తప్పకుండా చేయండి అని చెప్పిన మీద ఈరోజు ముజునూరు గ్రామంలోనే మనకి దరిదాపు 120 ఎకరాలు ల్యాండ్ ప్రభుత్వం ఉంది, కొంత ప్రైవేటుది కొంత పట్టా భూమి కొని ఈరోజు దరిదాపు 59 లక్షలైనా 50 లక్షలైనా 35 లక్షలైనా కొని ఇవ్వడం జరిగింది. ఈరోజు కాబోయే పట్టణంలో 1 కోటి రూపాయల పైన ఉన్నాయి, కానీ దానికి సహకరించిన రైతాంగానికి కూడా మేము ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చినందుకు. ఎందుకంటే పేద ప్రజల కోసం ఈ విధంగా భూములు ఎక్కువ రేటు ఉన్నా కూడా తక్కువకి ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక దానికి ప్రతిఫలం అయితే ఇస్తారు. అది ఏ విధంగా ఉంటుందో కూడా చంద్రబాబు నాయుడు గారు రుచి చూశారు. అందుకే మా నాయకుడు మన దివంగత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా ఈరోజు మేనిఫెస్టోలో ఏవైతే పొందుకొచ్చావో అవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో ప్రజలకు అందించాలి, మనం ఏవైతే చెప్పామో అవి తప్పకుండా ఇవ్వాలని ఈరోజు కంకణం కట్టుకుని ఆయన పెట్టిన పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో మనం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి అందించడం కూడా ఈరోజు ప్రజలంతా కూడా సంతోషపడుతున్నారు. అందుకే ఈరోజు ఇతర పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు అమలు పట్ల ఆకర్షితులై మనం కూడా జగనన్నకి అండగా ఉండాలని ఈరోజు వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు పార్టీగా కూడా వచ్చి చేస్తున్నారు. అది తేడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, దాన్ని నాశనం చేయాలని ఆనాడు పశువుని కొన్నట్టు సంతకం ఆ రోజు ఎమ్మెల్యేని కూడా కొని తీసుకెళ్లిన పరిస్థితి చంద్రబాబు నాయుడుది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన చేస్తున్న పనుల పట్ల ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం వారు ఇతర పార్టీ వారు మా పార్టీ వారు కావటం అది తేడా. ఈరోజు ఒకటైతే కరెక్టు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చూసి బాధపడుతూ ఉండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు నాకు ఎందుకు పుట్టేదా అని ఒకటి బాధపడతాం. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే పేదవాళ్ళకి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేయాలా, పేద ప్రజలకు అండగా ఉండాలా అని అటువంటి మంచి పనులు చేయడం వల్లే ఈరోజు ఆయన కుమారుడికి కూడా అటువంటి లక్షణాలు వచ్చాయి. ఎప్పుడు కూడా దుర్బుద్ధితోటి ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుందామా అని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కుమారుడు పుట్టాడో మనం చూసాం. ఎలక్షన్స్లో కూడా గెలవని వ్యక్తి అసమర్థుడు ఈరోజు ఆయనకి పుట్టాడు. అది తేడా. పిల్లలందరికీ కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి మా బిడ్డలందరినీ కూడా చదివించిన ఈరోజు మా బిడ్డలు మా జాతి పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఇంజనీర్లు చదువుతున్నారు, ఎంసీఏ బిఏ కళాశాలలో అన్ని చదువుతున్నారు. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఒక సరస్వతి పుత్రుడు ఒక సరస్వతి పుత్రిక ఈరోజు ఉన్నారంటే ఆ మహానుభావుడి గారి పుణ్యం. ఆయన ఆయన ఆయన్ని మేము ఒక అంబేద్కర్ గారి గారు కూడా కొలుస్తున్నాము. ఆయన ఆయన బాటలోనే ఆయన కుమారుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4 అడుగులు ముందుకు చేసి ఆయన తండ్రి గారి ఆశయాలను పథకాలను ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆయనకి ఆయుష్ ఆరోగ్యాలు చేకూరాలని ఈ రాజన్న కుటుంబం ఆయనకు అండగా ఉండాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన